గుంటూరు జిల్లా నరసరావుపేట బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించే సత్తా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంతలా అభివృద్ధి చెందిందంటే అది బీజేపీ ప్రభుత్వ సహకారంతోనే మాత్రమే అని ఆయన చెప్పారు. జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కుమారుడు కానీ, వారి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు. ఖచ్చితంగా ఏదైతే ఈ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని నన్ను గనక పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఖచ్చితంగా రూపు మాపుతాము. విజయవాడలో కార్యకర్త నిలబడి పనిచేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళు లేకపోతే ఎవరో ప్రభుత్వం మీద ఉన్న మదంతో మేము బెదిరిస్తే భయపడేటువంటి పార్టీ కాదు బీజేపీ. చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది. మేము ఎవరో కుటుంబం లేకపోతే ఇంకెవరో దయచేస్తే పైకి వచ్చినప్పుడు